మెదక్ జిల్లా రామేంపేట మండలం అక్కన్నపేటలో ఏఐటీసీ నాయకులు పర్యటించారు. అక్కన్నపేటలోని బీడీ కంపెనీ వద్ద బీడీ కార్మికులతో మాట్లాడారు. బీడీ కార్మికుల వేతనాల పెంపు కోసం ఏఐటీసీ తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీడీ కార్మిక సంఘాల యజమానులతో మాట్లాడి పెంపు అయినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ బీడీ కార్మిక సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా సెక్రటరీ రంగారెడ్డి, మెదక్ జిల్లా సెక్రటరీ అయ్యవారు లక్ష్మణులు మాట్లాడుతూ బీడీ కార్మికుల తరపున నిరంతరం తాము పోరాటాలు చేస్తూ రంగారెడ్డి అయ్యవారు లక్ష్మణ్ మరియు అక్కన్నపేట బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చేసేవాళ్లకు, చేకర్లకు, కమిషన్ ఏజెంట్లకు తీనటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో మిగతా కార్మిక సంఘాలు అందరి ఆధ్వర్యంలో జరిగినటువంటి చర్చల్లో బీడీ కార్మికులకు 3 రూపాయలు, కమిషన్ ఏజెంట్లకు 3 రూపాయలు 5 పైసలు, ప్యాకింగ్ వాళ్ళకు 2,800, చేకర్లకు 1,500 రూపాయలు ఇచ్చేటువంటి సందర్భం అయితే ఈ 2 రోజుల్లో జరిగినటువంటి చర్చలలో సుదీర్ఘంగా గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు జరిగినంత టైట్గా ఈసారి చాలా యజమాన్యం టైట్గా ఉండడంతో కొద్దిగా 2 రోజులు టైం తీసుకోవాల్సి వచ్చింది. బీడీ కార్మికులు అందరూ సమస్యలు ప్యాకర్లకు, చేకర్లకు, బట్టి వాళ్ళ ఇట్లాంటి వాళ్ళ అందరికీ కూడా మేము వాళ్ళకు పరిష్కారం చేయడానికి అందుబాటులో ఉంటాం. కాబట్టి రాబోయే కాలంలో సమస్యల పరిష్కారం కోసం మీ సహాయ సహకారం ఉండాలని చెప్పేసి ఏటీసీ కోరుతున్నాం. ఇంకా కూలీ పెరగవలసిన అవసరం ఉన్నది. కమిషన్ రేట్లు కానీ, అదేవిధంగా బట్టి వాలా కానీ, సేకరరా కానీ, బీడీ కమిషన్ ద్వారా కూడా కమిషన్ పెరగవలసి ఉన్నప్పటికీ చర్చలు సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు యాజమాన్య ఒత్తిడి తెచ్చినప్పటికీ వాళ్ళు నర్సం మీద అనడం, దాని మీద మొండికేయడం వలన ఈ యొక్క ఒప్పందానికే అందరూ కూడా అంగీకరించడం జరిగింది. సమస్యల మీద పురోగతిగతంగా చర్చించి నిర్ణయాలు తీసుకొని ఉచిత కార్యక్రమాన్ని రూపొందించుకొని పోరాటం నిర్వహిస్తామని చెప్పి బీడీ కార్మిక రంగానికి, బీడీ పరిశ్రమ పనిచేసే ప్రతి కార్మికులు కూడా ఏటీసీగా మెదక్ జిల్లా బీడీ కార్మిక తరఫున మనం విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.